అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించేది రివ్యూ ఏంటంటే వీకో టర్మరిక్ WSO స్కిన్ క్రీమ్. సో ఇది మనకి 138 రూపీస్కి వస్తుంది అండ్ మనకి 60 గ్రామ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట. నా టీనేజ్ ఇయర్స్లో ఈ క్రీమ్ నేను యూజ్ చేస్తూ ఉండేదాన్ని, ఈవెన్ టీనేజ్ ఇయర్స్ ముందు కూడా మమ్మీ వాడుతూ ఉంటే నాకు కూడా వాడబుద్ధి అవుతూ ఉండేది. యూనో ఫేర్ అండ్ లవ్లీతో కంపేర్ చేస్తే దీని మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటూ ఉండేది అనమాట, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ స్కిన్ క్రీమ్ అనేది. సో అండ్ ఆ యాడ్ ఆ పాట సీరియస్గా ఇప్పటికి కూడా గుర్తున్నాయి. సో ఎస్ నా వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటు ది రీవ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాం గైస్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్తున్నారు. అండ్ ఇది ఏంటంటే మన స్కిన్ ఇన్ఫెక్షన్స్, బాయిల్స్, పింపుల్స్, యాక్నే వీటన్నింటికి యూజ్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఊన్స్, బర్న్స్ కూడా ఏమైనా కాలిపోయి ఉంటే మీ చర్మం దాన్ని కూడా ఇది రిపేర్ చేస్తుంది అంటున్నారు. స్కిన్ ని బాగా నరిష్ చేసి దాని టోనల్ లెవెల్, టోనల్ వాల్యూని బ్యాలెన్స్గా ఉంచుతుంది అని చెప్తున్నారు. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది దీని మీద ఇచ్చారు. ఇప్పుడు ప్రోడక్ట్ ప్యాకేజింగ్ లోకి వెళ్ళిపోదాం. మనకి చూసినట్టు ఏంటంటే ఎల్లో కలర్ కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ లో వస్తుంది. దాని మీద వాళ్ళు మనకి డిస్క్రిప్షన్, మ్యానుఫ్యాక్చర్, ఎక్స్పైరీ డేట్ అండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేశారు. సో కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేయలేదు గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది క్వాలిటీ ఫ్రీ, అంటే యానిమల్స్ మీద టెస్ట్ చేయట్లేదు అండ్ వెగాన్ ప్రోడక్ట్. సో ఒకవేళ మీరు వెగాన్ మేకప్ ప్రోడక్ట్స్ అవి వాడుతున్నాను అని అనుకుంటే మీరు ఈ పర్టికులర్ క్రీమ్ ని యూజ్ చేయొచ్చు. సో లోపల అగైన్ మనకి ఎల్లో అండ్ వైట్ కలర్ ట్యూబ్ ప్యాకేజింగ్ లో వస్తుంది. అండ్ మనకి ఏంటంటే స్క్రూ క్యాప్ వస్తుంది అనమాట. సో లోపల మనకి యాక్చువల్ క్రీమ్ అనేది ఉంటుంది. సో ఈ యాక్చువల్ స్కిన్ ఐ మీన్ క్రీమ్ టెక్స్చర్ లోకి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే క్రీమీ లైక్ కన్సిస్టెన్సీ ఉంది, లైక్ ఫేర్ అండ్ లవ్లీ, నార్మల్ మనకి ఫేర్ అండ్ లవ్లీ ఎలా ఉంటుంది క్రీమీగా ఉంటుంది కదా, సో ఇది కూడా అలాగే ఉంది. బట్ ఇది ఏంటంటే ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. ఫేస్ మీద అప్లై చేస్తే మన ముఖం మీద ఏమి పసుపు రాసినట్టు ఏమి అనిపించదు. ఎల్లో టింట్ అనేది మన స్కిన్కి ఏమీ యూనో రాదనమాట. నార్మల్గా మనం ఎక్కువ తీసుకుని అప్లై చేసుకున్నా కానీ నార్మల్ మన స్కిన్ టోన్లోకి కలిసిపోతుంది. ఈ స్మెల్ ఒక్కొక్కసారి నాకు బాగా నచ్చుతుంది కానీ ఒక్కొక్కసారి ఏంటోలా అనిపిస్తూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది దీనికి. ఈవెన్ మనం అప్లై చేసుకున్న తర్వాత కూడా ఫేస్ మీద ఎక్కువసేపే ఉంటూ ఉంటుంది. సో ఒకవేళ మీకు సెన్సిటివ్ నోస్ అదర్స్ మీ స్కిన్కి ఫ్రేగ్రెన్స్ బాగా సెన్సిటివ్ అయ్యి ఉండి ఫ్రేగ్రెన్స్ అది పడదు అని అనుకుంటే ఐ థింక్ మీరు ఈ ప్రోడక్ట్ స్కిప్ చేయడం బెటర్, ఎందుకంటే స్మెల్ మాత్రం చాలా దారుణంగా వస్తుంది. నాకైతే ఒక్కొక్కసారి బాగా నచ్చుతుంది, బట్ ఒక్కొక్కసారి బాగా అల్లగా కాదని అనిపిస్తూ ఉంటుంది. సో యా ఇది దీని ప్యాకేజింగ్. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను గైస్. ఇది యూజ్ చేసిన తర్వాత ఏంటంటే నా ఫేస్ మీద అన్ఈవెన్ స్కిన్ టోన్ అయితే బాగా రిమూవ్ చేసింది అండ్ స్కిన్ తెల్లగా కూడా చేసింది. పింపుల్స్ అవి వచ్చేసి నాకు మార్క్స్ ఉంటాయి కదా, పింపుల్ పోయిన తర్వాత మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి కదా, సో దాన్ని కూడా ఫేడ్ ఈజీగా చాలా తొందరగా చేస్తుంది యాక్చువల్గా ఇది. సో అది బాగా నచ్చింది. నేను డైలీ మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేస్తూ ఉంటాను ఈ క్రీమ్ని. ఫేస్ వాష్ చేసిన తర్వాత అండ్ ఈవెన్ మేకప్ వేసే ముందు కూడా ప్రైమర్ లాగా అప్లై చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇది ఫేస్ మీద మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, ఆయిల్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ యూనో అన్ఈవెన్ స్కిన్ టోన్ నార్మల్ గా ముందు వరకు ఏంటంటే నేను యాసిడ్ సీరమ్స్ అనుకుంటా, విటమిన్ సి వాడుతూ ఉండేదాన్ని. అది వాడడం మానేసిన తర్వాత అగైన్ నాకు నా అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది రిటర్న్ వచ్చేసింది అనమాట. బట్ ఇది యూజ్ చేస్తున్నప్పటి నుండి ఏంటంటే నా మూతి చుట్టూ పిగ్మెంటేషన్, నా పింపుల్ మార్క్స్ అండ్ యా స్కిన్ ని మొత్తం మంచి టోన్, ఈవెన్ టోన్ చేస్తుంది. సో అది బాగా నచ్చింది. స్మెల్ ఒకటే నాకు దీంతో వచ్చిన ప్రాబ్లం, ఆ స్మెల్ కొంచెం స్ట్రాంగ్ కాకుండా ఉండుంటే. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ప్రోస్ అండ్ కాన్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంది అండ్ సెకండ్ ఏంటంటే దీని కాస్ట్ అనేది చాలా తక్కువ, లిటరల్లీ 138 రూపీస్కి మనకి చాలా పెద్ద ప్యాకేజింగ్ వస్తుంది. అండ్ థర్డ్ ఏంటంటే దీనిలో పసుపు అది యూజ్ చేస్తుంది కాబట్టి స్కిన్కి మంచిది. అండ్ ఫోర్త్ ఏంటంటే మీ ముఖం మీద పింపుల్స్, స్కార్స్, మచ్చలు ఇలాంటివి ఉంటే ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఫిఫ్త్ ప్రో ఏంటంటే స్కిన్ ఫేర్ అంటే తెల్లగా చేస్తుంది అనమాట. అండ్ సిక్స్త్ ప్రో ఏంటంటే ఫేస్కి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి నచ్చుతుంది, బాగా నచ్చుతుంది ఇది. సో ఇవే లైక్ ప్రోస్ అండ్ కాన్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాన్ ఏంటంటే దీని స్మెల్ నాకైతే అసలు నచ్చలేదు. చెప్పా కదా అప్పుడప్పుడు పర్లేదు అనిపిస్తుంది, బట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అది ఫస్ట్ కాన్. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే SPF లేదు గైస్ దీనిలో. జనరల్ గా ఇప్పుడు వచ్చే ప్రతి క్రీమ్స్ లో SPF ని ఇంక్లూడ్ చేస్తున్నారు కదా, బట్ దీనిలో లేదనమాట. సో మీరు మళ్ళీ స్పెషల్ సపరేట్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ అది సెకండ్ కాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు బాగా ఏదో లైక్ కొరియన్స్ లాగా బాగా తెల్లగా ఉంటే మేబీ మీ ఫేస్ మీద ఎల్లో టింట్ తీయవచ్చుది. నాదేంటంటే మీడియం స్కిన్ టోన్ కాబట్టి నాకు అంత అనిపించలేదు, మా ఇంట్లో ఎవరు అంత ఫేర్ లేదు నేను ట్రై చేసి చూడడానికి. బట్ నాకు అనిపిస్తుంది, ఐ డోంట్ నో, బట్ నాకు తెలిసినంత వరకు మీరు చాలా అంటే చాలా ఫేర్గా ఉంటే మేబీ మీకు కొంచెం ఎల్లో కలర్ వదలొచ్చు స్కిన్ మీద, ఎందుకంటే ఇది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. నేను మళ్ళీ ఇంకా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఫేర్ అండ్ లవ్లీ ఆయుర్వేదిక్ క్రీమ్ నేను డైలీ నార్మల్ ప్రైమర్లో యూజ్ చేస్తూ ఉంటాను, బట్ ఇది యూజ్ చేస్తున్నప్పటి నుండి ఇది దానికన్నా బెటర్ కదా అక్కడ పసుపు అది ఉందండి ఈవెన్ స్కిన్ టోన్ కూడా రిమూవ్ చేస్తుంది హెల్ప్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ నేను మళ్ళీ రీపర్చేస్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను మళ్ళీ నా నెక్స్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చే వరకు సో yes that's all for today's video thank you so much for watching my videos guys and then మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను till then take care bye